నిన్న జరిగిన దురదృష్టమైన సంఘటనలో రోడ్డు ప్రమాదంలో 4 జన సైనికులు రాత్రి మృతి చెందారు. కారు నడిపిస్తున్న డ్రైవర్కి గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఈరోజు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. రాత్రి సంఘటన తెలియగానే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తక్షణ సహాయం అందించమని టీం అందరికీ ఇన్స్ట్రక్ట్ చేశారు. దానికి అనుగుణంగా కుటుంబ సభ్యుల్ని ఈరోజు మాజీ మంత్రి సీనియర్ నాయకులు మన రావెల కిషోర్ బాబు గారు వారి గ్రామానికి వెళ్ళి కుటుంబాలందరినీ కూడా కలిసి పరామర్శించి పార్టీ తరఫున పండగా ఉంటామని వాళ్ళకి భగవంతుడు అన్ని విధాలుగా మరి శాంతి కలిగించాలని వాళ్ళ చనిపోయిన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రకార సన్నభూతి సంతాపం తెలియజేశారు. దయచేసి మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళ పేర్లు చదువుతాను. తడకల హనుమన్న గారు, మాల మధు గారు, దాసరి మౌలాలి గారు, హరిజన మధు గారు, ఈ 4 రాత్రి ఈ దురదృష్టమైన సంఘటనలో మృతి చెందారు. 1 నిమిషాలు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థించుకుని మౌనం పాటిద్దాం. దయచేసి కూర్చోండి. కూర్చోండి. నిన్న రాత్రి జరిగిన సభకి వస్తూ 4 మన జన సైనికులు చనిపోవటం చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి సభ ముగింపు సమయంలో కూడా చెప్పాను, కొంచెం జాగ్రత్త, ఇంటికి వెళ్ళండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఊహించినవి. ఒక్కోసారి ఉత్సాహంలోకి చూసుకోకుండా ఆ యూటర్న్ చేసుకోవటం చనిపోయిన జాగ్రత్తలు తీసుకోమని పదే పదే ప్రతి సభలో చెప్తా ఉంటాను. దురదృష్టకరం, నిన్న ఇలా జరగటం చాలా బాధ కలిగించింది. నిండు 100 ఏళ్ళు బతకాల్సిన 4 యువకులు ఇలా చనిపోతున్నారు, చాలా ఆవేదన కలిగించింది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తక్షణ సహాయం కింద ముందు పార్టీ వైపు నుంచి వారి కుటుంబానికి అంత్యక్రియలు ఖర్చులే కాకుండా ముందుగా 2 లక్షల రూపాయలు ప్రతి చనిపోయిన ప్రతి కుటుంబానికి అందజేయమని చెప్పాను. అలాగే ఇది ఒక సమయం అంటే ఒకసారి సహాయం కాకుండా వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఏమేం చేయాలో చర్యలు తీసుకోవాలో ఇచ్చిన మృతుల కుటుంబాలకి 2 లక్షల సహాయమే కాకుండా ఒక్కొక్క కుటుంబానికి ముందు భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జన సైనికులు కూడా నా విన్నపం ఏంటంటే కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి బైక్స్లో కానీ బండ్లు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే నేను వచ్చింది మీ భవిష్యత్ బాగుండాలని. మీరు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటే నా చాలా తీవ్రంగా ఆవేదన కలిగించేది. ముందు ఇలా జరగకుండా చూడండి. కుటుంబ బాధిత కుటుంబ సభ్యులకి క్షోభ కలిగించకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను. నిన్న కవాతులో ముఖ్యంగా మెయిన్ మీటింగ్ కాకపోయినప్పటికీ
అని కవాతులో జనసేన నాయకులు చాలా కష్టపడ్డారు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారు, రాయలసీమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన తదుపరి ప్రోగ్రాంకి వెళ్తాను. మళ్ళీ మళ్ళీ ఉన్న ఈ రోజుల్లో వచ్చే 4-5 రోజుల్లో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం, ప్రత్యేకించి పార్టీ గురించి మాట్లాడుకుందాం. అలాగే జనసేన ఒక పార్టీ నిర్మాణం జరిగేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి, నాయకత్వ సమస్యలు ఉంటాయి, కార్యకర్తల అవగాహన సమస్య ఉంటుంది, అవగాహన సమస్యలు ఉంటాయి, నాయకత్వ అవగాహన సమస్యలు ఉంటాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను పార్టీని లీడ్ చేస్తున్నప్పుడు దెబ్బలు తిని వచ్చాను, పార్టీ పెట్టాను. సో నాకు పార్టీని నడపడం అంత తెలికైన విషయం కాదు, చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకని అన్నింటినీ అర్థం చేసుకుని ఒకసారి మీతోటి మీ మనోభావాలని అర్థం చేసుకొని జనసేన బలోపేతం అవడానికి రాయలసీమలో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒకసారి మళ్ళీ ముందు కూర్చున్నాం. వచ్చిన ఒకసారి కూర్చొని తెలియజేసుకుంటూ మళ్ళీ కలుస్తాన్ని సెలవు తీసుకున్నాను. జయ హింద్.